నాన్నగారు చేసిన పథకాలు చాలా మంచి అమలు చేశాడు. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు చెప్పేసేసి మోసం చేయడం వల్లది వాళ్ళ చేత కాదు. అది జన్మభూమి కమిటీ మెంబర్లకే వాళ్ళకే మేలు ఏదైనా సరే. తర్వాత ఇప్పుడు జరిగే లేబర్కి ఏమీ జరగలే. పథకాల పేరు మీద అన్నీ కూడా వాళ్ళకే అమలైనవి. పేద ప్రజలకు ఏది కూడా అందలేదు. వచ్చే అవకాశం జగన్కే ఉందండి ఇవాళ. అది చంద్రబాబు గారు చేశాడు తప్పు. అప్పుడు ప్యాకేజీ మెరుగు అన్నాడు కదా, పచ్చి కదా అప్పుడు అడగచ్చు కదా. అప్పుడు ప్యాకేజీ చాలా మెరుగని చెప్పాడు, కానీ ప్యాకేజ్ అందకపోయినప్పుడు మళ్ళీ ప్రత్యేకవాద. ఇప్పుడు చెప్పేది అది. ఈ పరిపాలన మట్టుకి సక్రంగా ఏది జరగలేదండి. పేదలకు జరగలేదు, జరిగేదంతా ఇవాళ కార్పొరేటర్లకి జరుగుతున్నాయి. ఆయన వ్యవస్థ అంతా కూడా కార్పొరేటర్లకే ఇవాళ జరిగేదంతా. అది ఎవరు జగన్ పోరాడుతున్నాడు, జగన్తో పాటుగా ఈయన పెడుతున్నాడు, నేను పోరాడుతున్నాను చెప్తున్నాడు. ఆయన ఫ్యాక్షన్ 2000 అన్నాడు, ఇప్పుడు వచ్చి ఫిబ్రవరి నుంచి 2000 అన్నాడు, ఈయన అంటున్నాడు. అది ఆయన చెప్తే కదా ఇది చెప్పడం. ఇప్పుడు ఏదైనా కాపీ కొట్టడమే ఆయన. తెలంగాణలో సీఎం కొడుకు ఇక్కడ పంచాయతీ శాఖ అంటే ఇక్కడ పంచాయతీ శాఖ. ఇప్పుడు చెప్పి అన్నీ కూడా ఇదే మూల జరుగుతున్నాయి. అది ఏమండి చెప్పలేము కదా. ఒకసారి ఆయనకి అవకాశం ఇస్తాం, ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన అమలు చేస్తాడో లేదో అంటే ఆ నాన్నగారులకు అమలు చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. ఏంటంటే జనంలో ఇప్పుడు లోకల్గా చెప్పట్లేదు, బయట పడతలేదు, అందరికీ తెలుసు ఏం చేయాలా. ఓటు హక్కున్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో ఓటుతోటే చెప్తారు, ఓటుతోటే చెప్తారు. అది ఇప్పుడు ఏం బయట పెట్టరు, ఎవరో బయటపడరు, బయట పెట్టరు కూడా. జరిగి సిచ్యువేషన్ ప్రతి మనిషికి తెలుసు. మామూలు జగన్ వస్తే బాగుంటుందేమో, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు కదా పాప, ఆయన గురించి పోరాటాడుతున్నారు కాబట్టి. నాలేదు పర్లేదు, కాకపోతే కొంచెం తేడా చేసింది జగన్ మౌన వాళ్ళ. ఎందుకంటే అప్పుడు ఇదే వస్తుంది, మా పార్టీ మారితేనే బాగుంటుంది. తప్పు చేసిన ఎవరు మోదీ చేశాడు, ఎందుకే అలా తేడా వచ్చింది. ఎందుకే ఆయన చంద్రబాబు నాయుడు పక్క వెళ్ళిపోయాడు, పోటీ జగన్దే బాగుంటుంది. జగన్ ఎందుకనే ఉంది, మంచి పనులు చేస్తారని దాని గురించి బాగోలేదనే కదా. మరి నా మాటల్లో చెప్పాలంటే ప్రత్యేక హోదా గురించి మరి చంద్రబాబు నాయుడే తాకట్టు పెట్టేసింది. మరి లైఫ్ ట్యాక్స్ ఇప్పుడు 4500 అంట, కొత్త బండికి 6000 అంట, ఇన్సూరెన్స్ 10000. ఇన్సూరెన్స్ ఇదివరకే 4500 5000 ఉండేది, 10000 రూపాయలు. ఇంకా ఆటో డ్రైవర్ ఇంకా సంపాదించి ఇంకా 10000 కడతాడా, ఇంట్లో పిల్లలను చూసుకుంటాడా. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే 4500 కట్టాలంట. ఇప్పుడు కడతాగలితేనంటే అక్కడ కట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచి పనులు జరిగితేనే మాకు కూడా కొద్దిగా ఉంది. చంద్రబాబు నాయుడు చెత్త కింద ఉంది, ఏం పోగలం. ఇటు ఏం చేశాడంటే జన్మభూమి కమిటీ ఒకటి, తొక్క తోడు, ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక నెంబరు, ఇవన్నీ రకరకాలుగా మాటలు మాట్లాడి చెప్పాడు అందరికీ. అవి దేవుడు వరమెత్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక నిధి ఇస్తున్నారు. ఆ నిధిని ఎమ్మెల్యే గారు ఫామ్ చేస్తలేదు కదా, ఆ జన్మభూమి కమిటీ అన్నట్టు. జన్మభూమి కమిటీలో ఊరందరూ జన్మభూమి కమిటీకి అందరూ ఆమోదమై ఉంటారు, కానీ ఈ విరోధం ఉంటాను. ఈరోజు ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురునేమో తొక్కేస్తున్నారు, లేని వాళ్ళేమో అలసి చేసుకుంటున్నారు. వచ్చిన సబ్జెక్ట్ లోన్లు కానీ బోర్డ్ లోన్లు కానీ ఏది కూడా మాకు అందజేయలేదు. దానివల్ల కొద్దిగా మా చంద్రబాబు గారి మీద కొద్దిగా ఎర్త పుట్టింది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఏమన్నాడంటే పరిపాలన నేను కనుక ఎమ్మెల్యే అయ్యి నేను సీఎం అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్గా ఎమ్మెల్యేతోనే పనులు చేపిస్తాను, కానీ ఈ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు జనభూమి కమిటీలు అటువంటిది గట్ట ఏమి ఉండదని అన్నాడు. దాని గురించి కూడా మేము కూడా ఆలోచితే రకంగా లెక్కేసుకోవాలనుకుంటే మాకు కూడా ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు వస్తే బాగుంటుంది. ఆయన లండన్లో చేశాడు, శ్రీధర్ బాబు ఏమో అమెరికా నుంచి వచ్చాడు, ఆయన కూడా చదువుకున్న వ్యక్తిగతంగా మాకు ఏమన్నా కొల్లే గ్రామాలకు కొద్దిగా అభివృద్ధి బాగుపడతారన్న ఇద్దుతో మేము కూడా ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో ఆయనకే ఇవ్వాలని మేము కూడా అనుకుంటున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.